మనం లాస్ట్ ఎపిసోడ్ లో స్టాండింగ్ ఆసనాస్ బేసిక్ స్టాండింగ్ ఆసనాస్ ఏంటో చూసాం కదా ఇప్పుడు మనం ట్రెడిషనల్ సూర్య నమస్కారం ఎలా చేయాలో చూద్దాము నమస్తే నా పేరు నికిత నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను మీ ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ద మ్యాట్ అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఇక్కడికి మీ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఇక్కడ నిలబడ్డారు కదా మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్ కి వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సూర్య నమస్కారం ఇక్కడ మీ హ్యాండ్స్ ని నమస్తే మీ హార్ట్ సెంటర్ లో ఇలా నమస్తే లో పెట్టి ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేయండి ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ హ్యాండ్స్ ని పైకి రేస్ చేసి మీ బ్యాక్ ని బెండ్ చేయాలి ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ ఫోల్డ్ పాదహస్తాసనలోకి ఫోల్డ్ అవ్వండి ఇక్కడ మీ నీస్ బెండ్ అయినా పర్లేదు మీ చెస్ట్ అండ్ థైస్ క్లోజ్ గా ఉండాలి మీ నీస్ బెండ్ అయినా పర్లేదు ఒకవేళ మీరు కింద వరకు రాలేకపోతే మీరు ఇక్కడి వరకు వచ్చినా కానీ పర్లేదు బ్యాక్ మాత్రం స్ట్రైట్ గా ఉంచండి ఇప్పుడు మీ రైట్ లెగ్ ని వెనకాలకి తీసుకువెళ్తూ ముందుకు చూడండి అశ్వ సంచలనాసన మీ రైట్ లెగ్ వెనకాలకి తీసుకెళ్తూ ముందుకు చూడాలి మీ ఎంటైర్ నీని ఫ్లోర్ పైన ప్లేస్ చేసేయండి ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ ని వెనకాలకి తీసుకెళ్ళాలి ప్లాంక్ అంటే ఫలకాసనలో ఇలా తీసుకెళ్ళిన తర్వాత ముందుకు చూడండి మీ హిప్ ఇలా రైస్డ్ ఉండొద్దు కిందకి అసలు ఉండొద్దు మధ్యలోకి ఉండాలి లేకపోతే మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఇప్పుడు మీ నీస్ ని కిందకి ప్లేస్ చేసి మీ చిన్ అండ్ చెస్ట్ ని కిందకి తీసుకెళ్ళండి హిప్ ఇలా రేస్డ్ గా ఉండాలి ఇక్కడ నార్మల్ గా బ్రీత్ చేస్తూ పైకి స్కూప్ అవ్వండి భుజంగాసనంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అధోముఖ శ్వానాసన ఇక్కడ నుండి మీరు డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటే అధోముఖ శ్వానాసనంలో ఒక 5 బ్రెత్స్ ఇప్పుడు రైట్ లెగ్ లో స్టార్ట్ చేసాం కదా రైట్ లెగ్ తోని ఎండ్ చేద్దాము రైట్ లెగ్ ని ముందుకు తీసుకొచ్చి ముందుకు చూడండి బ్యాక్ ని స్ట్రైట్ గా ఉంచండి లెఫ్ట్ లెగ్ మొత్తం ఫుల్ గా ఇలా కిందకు ఉండాలి ఇలా ఉండొద్దు ఇలా ఉండాలి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని కూడా ముందుకు తీసుకొస్తూ పాదాసనంలో పైకి రేస్ అవుతూ హస్త ఉత్తానాసన అండ్ నమస్తేలో ఎండ్ చేద్దాం సో ఇది వన్ సైడ్ సూర్య నమస్కారం ట్రెడిషనల్ సూర్య నమస్కార్ వన్ సైడ్ ఎలా చేయాలో చూసారు కదా అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఎలా రిపీట్ చేయాలో చూద్దాము మళ్ళీ ఫ్రంట్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్కి వచ్చేసి స్టార్టింగ్ విత్ నమస్తే ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ హ్యాండ్స్ పైకి రేస్ చేస్తూ బెండ్ బ్యాక్ కిందకు వెళ్తూ మీ ఫీట్ని టచ్ చేయండి ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ని వెనకాల తీసుకెళ్ళి ముందుకు చూడండి ఇప్పుడు మీ రైట్ లెగ్ని వెనకాల తీసుకెళ్తూ జెంట్లీ ప్లేస్ యువర్ నీస్ డౌన్ చిన్ అండ్ చెస్ట్ డౌన్ స్కూప్ ఫార్వర్డ్ పైకి రేస్ అవుతూ భుజంగాసనంలో ముందుకు చూస్తూ ఉండండి ఇలానే ఇప్పుడు నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంకి షిఫ్ట్ అవ్వి షిఫ్ట్ అవుతూ లెఫ్ట్ లెగ్ని ముందుకు తీసుకురండి అశ్వ సంచలనాసనం మళ్ళీ రైట్ లెగ్ని ముందుకు తీసుకొస్తూ పాదహస్తాసనం హస్త ఉత్తానాసనం అండ్ నమస్తే ట్రెడిషనల్ సూర్య నమస్కారం ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా నాతో ఫాలో అవుతున్నారని నేను ఆశిస్తున్నాను మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం థ్యాంక్ యూ